జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులు మన రామలింగయ్య, ఆలూరు నియోజకవర్గ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఆలూరు మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది. అందులో ప్రెసిడెంట్గా ఆలూరు మండల ఆలూరు నాయకులకు ఒకరికి ఒక్కొక్క క్యాడర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిని ప్రతి గ్రామంలో మీ గ్రామంలో బహిరంగంగా కాకుండా తెలిసిన వాళ్ళతోనైనా మోటివేషన్ చేసి బీఎస్పీ పార్టీ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, అవి ఏం సాధించాల్సిన విషయాలు అనేటువంటి వాటిపై చిన్న చిన్న సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర మనం తీసుకోవాల్సినటువంటి సమస్యలను వాళ్ళకి వినవించి వాళ్ళ ద్వారా మనము సమాధానాలు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికీ మండల అధ్యక్షులు కమిటీలో భాగంగా మండల అధ్యక్షులుగా అలాగే ప్రెసిడెంట్గా పరిశ్రమలో అయినటువంటి నేను, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఎం కుటాల, మలివెల్లి కుటాల నుంచి వైస్ ప్రెసిడెంట్గా మారెన్న గారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ జనరల్ సెక్రటరీగా వచ్చేసి కురుకుంద శ్రీరాములు అయినటువంటి ఈ అన్నను ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి క్యాడర్ కోర్ సెక్రటరీగా వచ్చేసి ఎం కృష్ణ పెద్దవత్తూరు, ఈయనను సెక్రటరీగా నియమించడం జరిగినది. నెక్స్ట్ ఆర్గనైజ్ సెక్రటరీగా వచ్చేసి ముత్తన్న పురువల్లి, ముత్తన్న పురువల్లి నుంచి, అలాగే జాయింట్ సెక్రటరీ వచ్చేసి ఒక వ్యక్తి రాలేదు, రవి మొలవెల్లి నుండి. ఈ విధమైనటువంటి క్యాడర్స్ మీకు మన అధ్యక్షుల వారి కార్యంలో సెలక్షన్ చేయడం జరిగినది. ఇప్పుడు మొదటిసారిగా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నారాయణ గారు ఒకసారిగా బీఎస్పీ పార్టీని ఉద్దేశించి మాట్లాడాల్సిందుకు కోరుతున్నాను. ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి బీఎస్పీ పార్టీ సమావేశానికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ జైభీములు. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల 28వ తేదీ జరిగే భోజనాల చైతన్య సభకు ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి నూతన కమిటీ సభ్యులందరూ పెద్ద ఎత్తున మన గ్రామాల నుండి కార్యకర్తలను పిలుచుకొని వచ్చి భోజనాల చైతన్య సభను విజయవంతం చేయాలనేసి, అదేవిధంగా చుట్టుపక్కల చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వారందరినీ కూడా ఈ భోజనాల చైతన్య సభలో పాల్గొని విజయవంతం చేసేలా చేస్తారని, బీఎస్పీ పార్టీ గురించి ఇంటింటికి ప్రచారం చేసి బీఎస్పీ పార్టీ అంటే ఏనుగు గుర్తు అనే విధంగా ప్రతి ఒక్కరూ ఈ బీఎస్పీ పార్టీ బలోపేతానికి పనిచేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ నెల 28వ తేదీ భోజనాల చైతన్య సభను ఆలూరు నియోజకవర్గం నుంచి అంటే 6 మండలాలు ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, ఆలూరు మండలం, హలుగుంద, హాలారివి మండలాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేస్తారని తెలియజేస్తూ రామలింగయ్య, ఆలూరు నియోజకవర్గం అధ్యక్షుడు, బహుజన సమాజ్ పార్టీ.